వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేస్తా ఉన్నాము. దానికి క్యాప్సికమ్, ఉప్పు, కారంపొడి, కొన్ని పప్పులు, కొంచెం జీలకర్ర, బెల్లము, కొబ్బరి, తెల్లపాయలు ఇవి చిన్నగా కట్ చేసుకోనల్లా. మేము ఇట్లా చిన్నగా కట్ చేసేసినాము. ఇవన్నీ కొద్దిగా ఆయిల్ పెట్టేసి తిరిగి కొంచెము ఆయిల్ పెట్టినాము. ఆవాలు, కొంచెము జీలకర్ర, ఎల్లిపాయలు, మిరపకాయలు ఇదంతా ఫ్రై చేయాల. బాగా మెత్తగా అయిపోతాయి. అంతలోపల మనము ఇవన్నీ మిక్సీకి, మొత్తం మిక్సీకి వేసేసుకోవాలి. బాగా మెత్త కావాలా. ఇవి క్యాప్సికమ్ అన్ని మెత్తగా ఫ్రై అయిపోయేసినవి. ఇది మనము ఇట్లా ప్లేట్ ముచ్చితే ఆవిరికి అన్నీ లోపల తేమ, మిరపకాయల తేమ అట్లే ఉంటుంది. కొద్దిసేపు ఒక అర్థమైన తర్వాత తీసేసి ఇట్లనే చిన్న దాని మీద మొగ్గు చేసేసేయాల. ఇప్పుడు అంతా ఫ్రై అయినవి. ఇప్పుడు అంత కారం పొడి వేసేసి కారం వేసేసి, ఈ కారం అంతా వేసేసినాం కదా. ఇది క్యాప్సికమ్ అంతా బాగా నీట్గా తయారైపోయి వేసేసింది. అంత ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్సికమ్ ఫ్రై అయ్యింది. కర్రీను ఫ్రై అయింది. చాలా బాగుంటుంది. చపాతీకి కానీ, రొట్టెకి కానీ, అన్నంలో కానీ బాగుంటుంది. ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే అది తీసేయచ్చు. వాళ్ళ ఇష్టం కొద్దీ ఉంటుంది. థ్యాంక్స్.